మీది సహస్రావధామనం చాలా బాగుంది గురువుగారు కాకినాడలో చేశారు ఎంతోమంది అక్కడికి రావడం జరిగింది కాకినాడ వాస్తవ్యులు చాలా అంటే చాలా గొప్పవాళ్ళు వాళ్ళ మనసు వాళ్ళ హృదయం అంతా కూడా చాలా తీయగా ఉంటుంది గురుగారు అదేంటి వాళ్ళ మనసులో అలా తీయగా ఉండడం ఏంటి అంటే కాకినాడలో కాజాలు దొరుకుతాయి అలాగే గురువుగారు ఈ కాకినాడ పై నుండి ఒక పక్షి వెళుతుందట గురుగారు మరి ఈ పక్షి వెళుతున్నప్పుడు కాకినాడ పై నుండి పక్షి రెట్ట వేస్తే అది కా మీద పడలేదు కీ మీద పడలేదు అలాగే డా మీద పడలేదు ఇప్పుడు కాకినాడలో ఏమేమి ఉంటాయి కాకి నా డా కా మీద పడలేదు కీ మీద పడలేదు డీ మీద కూడా పడలేదు మరి దేని మీద పడి ఉంటుంది రెటా చి అలాగే ఈ కాకినాడలో కాకులకు చాలా భద్రత ఉంటుందండి ఎందుకు భద్రత ఉంటుందంటే నాడగట్టు ఒరే కాకినాడలో ఇన్నున్నాయా అంటున్నారు కదా హే మామో మామోస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మామ మామా ఆర్జే మామా మహేష్ ఎట్లున్నారందరు బాగున్నారా ఎస్ నేను కూడా చాలా బాగున్నాను మామా మరి ఎన్నిసార్లు ఈరోజు మీరు శానిటైజ్ చేసుకున్నారు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుసార్లు శానిటైజ్ చేసుకున్నాడు ఈరోజు శానిటైజర్ రాసి 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 నా ధనరేఖ వైదట్టుంది మొత్తం ధనరేఖ రేఖ అయినా చాలా కష్టం అండి చిన్నప్పుడు నాకు ఒక ఆయన జ్యోతిష్యం చూ చూశాడు బాబు మా అమ్మ మా అమ్మగారితో చెప్తున్నాడు అనమాట ఆయన చూడమ్మా మీ అబ్బాయి మహాజాతకుడమ్మ అలాగే ఈ అబ్బాయి విమానాల్లో తిరుగుతాడమ్మా ఈ అబ్బాయి చూస్తే సప్త సముద్రాల తర్వాతనే సెటిల్ అయితేన్నాడు చాలా పెద్ద కొలువు ఉంటుంది మీ అబ్బాయికి కాకుంటే ఒక చిన్న సమస్య వచ్చిందమ్మా అనగానే మా అమ్మ మా ఆ ఇంటి పక్కన ఉన్న ముసలి వాళ్ళు వీళ్ళు అయ్యో అయ్యో ఏంటి ఏంటి సమస్య ఏంటి సమస్య ఏంటంటే అదే ఇద్దరు భార్యలు కనుగొనిమ్మా అబ్బా వాడు ఎక్కడున్నాడు ఏందో ఒక వారికే దిగ్గులేదు మనకు ఇద్దరేట సో అట్లా శానిటైజ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా పోతూ ఉన్నాయి రేకులు పోతూ ఉన్నాయి నో ప్రాబ్లం ఎవరికైనా ఇచ్చావా ఈరోజు మహేష్ నువ్వు అంటే నా 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 అసలు మా బేబీ వచ్చినా నేను షేక్ అండ్ ఇవ్వను సమస్యే లేదు మాస్కు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కట్టుకున్నటువంటి మాస్క్ మధ్యలో కొంచెం ఫ్రెష్ బ్రీత్ ఉండాలని చెప్పేసి మధ్య మధ్యలో ఒక ఏడు ఎనిమిది సార్లు తీసి మళ్ళీ పెట్టేసుకున్నాను అనమాట రెండు స్టార్లు స్టీమ్ చేసుకున్నాను ఎక్కువ చేసుకుంటే కూడా బాగుండదని చెప్పేసి రెండు సార్లు స్టీమింగ్ చేసుకున్నాను అలాగే సోషల్ డిస్టెన్స్ చాలా అంటే చాలా అసలు నేను బయటికే పోలేదు సో అలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాను మరి మీ సంగతి ఏంటి సో ఆ డెఫినెట్గా మీరు కూడా ఎక్కడన్నా బయటకెళ్ళినా కూడా సోషల్ డిస్టెన్స్ అవన్నీ కూడా పాటించే ఉంటారు బాగానే ఉంది ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం తెల్లారిందో ఈ మామనే కార్యక్రమానికి మరి ఈరోజు పుట్టినరోజు అలాగే పెళ్లి రోజులు కూడా చాలా ఉన్నాయి సో మహేష్ గారు మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి మా అక్క వాళ్ళకి అని చెప్పేసి అన్నారు డెఫినెట్గా అండి నేను తెలియజేసే ప్రయత్నం చేశాను కవిత గారు మనకు మెసేజ్ చేశారు హాయ్ మామా మహేష్ గుడ్ ఈవినింగ్ ఈరోజు గీత అండ్ వెంకట్రెడ్డి గారులది పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి యానివర్సరీ విషయ తెలియజేయండి అని చెప్పేసి అన్నారు సారీ రోజా అండ్ రోజానా యా గీత అండ్ వెంకటరెడ్డి గీత అండ్ వెంకటరెడ్డి గారులకు హృదయపూర్వకంగా రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గీత అండ్ వెంకటరెడ్డి గారులకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నిరంజన్ గారికి అలాగే మా మిత్రుడు శ్రీనివాస్ గారికి పెళ్లిరోజు మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నిరంజన్ అండ్ శ్రీనివాస్ హ్యాపీ బర్త్డే టు యూ మామాజ్ ఎస్ ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు ఒక పరిస్థితి ఉందండి ఏంటి పరిస్థితి అందరు ఎవరు టెన్షన్లో వాళ్ళు ఉన్నారు మన టెన్షన్లో కూడా మనం ఉన్నాము కాకుంటే ఒక సమస్య ఏంటి అంటే పాపం అమెరికాలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే సంవత్సరానికి మేము బ్రతుకుంటామో లేదో ఎక్కడైనా కూడా విదేశాల్లో ఉన్నవాళ్ళు ఏంటో మా పరిస్థితి ఏమో అర్థం కావట్లేదు వచ్చే సంవత్సరానికి అసలు ఉంటామా పోతామా ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతుంటే ఇక మనోళ్ళు ఇండియాలో మనోళ్ళు మాత్రం వచ్చే సంవత్సరానికి సరిపడా రెండు జాడీల మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు ఇగో పాజిటివ్ థింకింగ్ అంటే ఇది ధైర్యంగా ఉండండి ఆనందంగా ఉండండి అప్పుడు కోవిడ్ జేజమ్మ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు ఎందుకంటే మనం మామిడికాయ పచ్చడి రుచి చూడాలి రెండు వేల ఇరవై రెండు వేసవి కాలం వరకు సో అందుకోసమే ధైర్యంగా ఉండండి టెన్షన్ పెట్టేసుకోకండి ఓకేనా అలాగే ఇక మామిడికాయ పచ్చడి అని చెప్పేసి అనగానే అందరికి కూడా తెలుసు కదా మామిడికాయ పచ్చడి ఏం చెప్తామండి వేడి వేడి అన్న ఒకటి గుర్తొస్తుంది అలాగే ఆ కలరు ఆ మామిడికాయ కలరు ఆ గ్రేవీ అంతా కూడా చూడగానే అబ్బా డెమ్ట్ అయిపోతాం అనమాట దానికి తోడు కొంచెం నూనె కానీ లేదంటే నెయ్యి కానీ అలా ఫస్ట్ రెండు ముద్దలు ఫస్ట్ ముద్ద వాళ్ళకి పెట్టేసి రెండో ముద్ద మనం తింటూ ఉంటే ఏమన్నా ఆనందం ఏమన్నా ఆనందమా సో అలా ఆనందం ఉంటుందన్నమాట అయితే ఈరోజు మనం తీసుకున్నటువంటి ఫన్నీ క్వశ్చన్ ఏమిటి అంటే మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఏం కావాలి ఈరోజు పర్ఫెక్ట్ ఎవరైతే ఆన్సర్ పంపిస్తారో వాళ్లకు మీరు అమెరికాలో ఉన్న వాళ్లకు గరుడవేగా నుండి నేను ఒక రెండు కిలోల మామిడికాయ పచ్చడి మాత్రం మీకు పంపిస్తానండి బట్ ఐ నీడ్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఓకే అడ్రస్ ఇవ్వండి పంపించేస్తాను మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఏం కావాలి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ అలాగే కొందరు కొందరి ముఖం చూస్తే ముఖంలో చాలా కళ ఉంటుందండి చూడగానే అంటే వాళ్ళు నల్లగా ఉన్నా కూడా కొంచెం ఏదో ముఖంలో చాలా కళ ఉంటుందన్నమాట కొందరు కొందరి ముఖం చూస్తుంటే అస్సలు ఆహా ఎంత అందంగా ఉందండి అని చెప్పేసి అనిపిస్తుంటుంది కొందరు కొందరు ముఖం చూస్తే మాత్రం భలే అమాయకరాలన్నటువంటి ఫేజ్ కనపడుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఇంకా అందంగా ఉండి రోజు మన కళలోకి వచ్చేసి మనల్ని గిలిగింతలు పెడుతున్నారనుకోండి ఎలా ఉంటుందో తెలుసా ఇలా ఉంటుంది అమ్మను మర్చిపోలేము ఆవకాయ పచ్చడిని మనం మర్చిపోలేము కదా అలాగే టీ పొడి ఎక్కువ అయిందని చెప్పేసి ఒక అత్త కోడల్ని మందలించిందట కొత్తగా పెళ్ళైంది ఏమా కోడలి కాస్త టీ పెట్టుకోనరా అని చెప్పేసి అనగానే పాపం ఈమె మా అత్తగారిని బాగా ఇంప్రెస్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి ఏం చేసింది హైదరాబాద్ గోల్కొండ దగ్గరలో ఈ సంఘటన జరిగిందనమాట కోడలు టీ చేసి ఇవ్వగా టీ పొడి ఎక్కువగా ఉంది కాస్త ఘాట్ అయిపోయింది అనమాట స్ట్రాంగ్గా ఇచ్చిందనమాట నేను కనీసం టీ కూడా బెటర్ రాదా నీకు ఏం నేర్చుకున్నావు ఎన్ని రోజులు మీ ఇంట్లో మా ఇంట్లో నేను ఏం నేర్చుకోలేదు అత్తయ్య మా నాన్నగారు ఇచ్చేవాళ్ళు అవునా అని చెప్పేసి అత్త మందలించిందట మందలు ఇవ్వగానే పాపం ఆమె వెళ్ళేసి డోర్లు పెట్టేసుకొని చాలా అంటే చాలా టెన్షన్ పెట్టేసిందట లాస్ట్కు వాళ్ళ హస్బెండ్ వెళ్ళేసి నీకు దండం పెడతా నీ కాలు మొక్తా నువ్వు బయటికి రావే ప్లీజే ఇక వాళ్ళ అత్తగారుండి ప్లీజ్ అమ్మా బయటికి అమ్మా లైఫ్ లాంగ్ నేనే నీకు టీ వేసి పెడతా అంటే అప్పుడు బయటకు వచ్చింది ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందనమాట లక్కీగా బయటపడిపోయిందనమాట అంటే ఎందుకండి ఎవరి మనసులు ఎందుకు బాధ పెట్టాలి ఇప్పుడు మీరున్నారు రేపు డెఫినెట్గా మీరు అత్తలు అవుతారు కదండి నేను చూడండి మామూలు అయిపోయాను ఎప్పుడు మీకు కొడుకున్నారనుకోండి ఖచ్చితంగా కోడలు వస్తుంది కదండి అట్లా కాదు మంచిగా చూసుకోవాలి ఎట్లా అంటే మంచిగా కోడలు అత్త ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్స్లా ఉన్నారనుకోండి దాంపత్య జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది చాలామందికి లాజిక్ తెలియదు అత్తగారు కావాలని డిమాండ్ చేస్తుంటారు కోడలు కావాలని ఏదో చేస్తుంటుంది ఇప్పుడు ఎలాంటి సంబంధాలు అడుగుతున్నారు తెలుసా హైదరాబాద్లో ఏం చదువుతున్నారు అంటే శాలరీ ఎంత వస్తుంది మీకు ఒక టూ ల్యాక్స్ వస్తుందండి ఓ టూ ల్యాక్స్ వస్తుందా ఓకే ఎక్కడుంటారు రీసెంట్గా ఫ్లాట్ తీసుకున్నానండి ఓకే బాగానే ఉంది కారు ఉందా కారు ఉందండి రీసెంట్గా తీసుకున్నాను నేను ఓకే మీ అమ్మా నాన్న వాళ్ళు మీతోటే ఉంటారా యా నాతోటే ఉంటారు క్యాన్సిల్ పెళ్ళి లేదండి ఆ అమ్మా నాన్న వాళ్ళు ఇక్కడే ఉండరండి అక్కడ వాళ్ళు విలేజ్లో ఉంటారు ఎప్పుడైనా మన దగ్గరికి వస్తుంటారు నన్ను చూడడానికి అంటే అయితే ఓకే కన్ఫర్మ్ ఇగో ఇదే వద్దంట నాకు ఇది నచ్చదా సో టీ పొడి ఎక్కువైందని చెప్పేసి మందలించినందుకు పాపం కోడలు అలా చేసిందట అలాగే నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయినటువంటి అందాల నటి ఎవరో తెలుసా త్రిష సో ఈరోజు త్రిషాకి పుట్టిండో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము త్రిషా హ్యాపీ బర్త్డే టు యూ సో ఏమండి వన్ అండ్ హాఫ్ దోష వన్ అండ్ హాఫ్ దోష ఎంతనో తెలుసా వన్ అండ్ హాఫ్ దోశ వన్ అండ్ హాఫ్ దోష ఎంత త్రిష అనగానే మీకేం గుర్తొస్తుంది సుగున గారు ఏమండి మిమ్మల్ని త్రిష అనగానే మీకు ఏం గుర్తొస్తుంది వర్షం 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 వచ్చేస్తుంది అందులో ప్రభాస్ మండే టెండలో హాయిగా ఒక వర్షం వచ్చేస్తే ఏం చేస్తారు మీరు అంటే ఎప్పుడు చూడు ఈ తినుడేనా ఎందుకు 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 మీరు తినడానికి బ్రతుకుతున్నారా బ్రతకడానికి తింటున్నారా రెండిటికేమీటిక అయితే కొన్ని ఏం చేయలేము మనం ఎవరిని ఏం చేయలేము మనం అంతేనా అరే వర్షం వచ్చింది అనగానే వర్షం వస్తుంది అనగానే హాయిగా అదేనండి వర్షం వస్తుంది ఇంకనే ఏమండి వర్షం వచ్చేలా ఉంది ఆ గొడిగి ఇవ్వండి చెట్లకు నీళ్ళు పోస్తా అని చెప్పేసి పోయొచ్చుగా చెట్లకు నీళ్ళు పోయొచ్చు కదండి గొడుగు పట్టుకొని ట్రై ట్రై చేయండి చెయ్యండి ఎండకాలంలో నీళ్లు దొరకట్లేదు ఆ నీళ్ళన్నీ కూడా మనము ఇంటి ముందు ఒక చిన్న గుంతలా తోవండి ఆ గుంతలా మీ మీరు పడిపోవడానికి కాదు మీ అత్తగారి పడిపోవడానికి కాదు నేను ఇంకుడు గుంతలు అని చెప్పి ఇంకుడు గుంతకమ్మా పైపు లేపి అదే ఎందుకంటే ఇంకుడు గుంతలు ఉంటాయండి ఆ ఇంకుడు గుంతలు ఆ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినట్టయితే మనకు ఎండాకాలంలో నీళ్లు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళందులో మనకు స్టోర్ అయిపోతాయి బకెట్లను లేకుంటే పాతయ్యి ఉంటాయి కదా మన ఇంట్లో ఇక రేపు ఎల్లుండి ఎట్లయినా ఎండగొడుతుంది కాబట్టి ఆ నీళ్లను మనం సమృద్ధిగా దాన్ని ఎన్నో రకాలుగా మనం వాడుకోవచ్చు మరి వర్షం పడుతుంది ఏం చేస్తారనగానే కాల్చుకొని తింటాము బజ్జలు చేసుకుంటాము మిరపకాయలు చేసుకుంటాం ఏంటండి చేసేస్తే కదా మామ వర్షం పడింది అంటే వేడి వేడిగా అల్లం టీ పెట్టుకోవటం ఏదో ఒకటి చేస్తాం కదా మామ సూప్ కూల్ చేసుకోవటం చల్లగా బయట కూర్చొని బాల్కనీలు ఎంజాయ్ చేస్తాం మామ వేడి వేడిగా దాతా ఓకే బాగుంది సో మీ ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టారా మరి పెట్టాలి మామ ఇంకా టైం ఉంది అవునా ఈ మామిడికాయ ముక్కలు మీరే కట్ చేస్తారా సార్ కట్ చేస్తాడా మైదిలా కట్ చేస్తా

యా మామిడికాయలు ముక్కలు కొట్టడం కూడా ఒక ఆర్ట్ అండి యాక్చువల్గా నేను మా ఇంట్లో మామిడికాయలు ముక్కలు మా అమ్మ మహేష్ పచ్చడి పెడుతున్నాం తీసుకొని రాపో మామిడికాయలు ముక్కలు కట్ చేసుకొని రాపో అంటే ఈ వడ్రంగి వాళ్ళు గుర్తొస్తారండి నిజంగా వాళ్ళు వడ్రంగి వాళ్ళు కులవృత్తిని నమ్ముకొని ఎన్నో కష్టాలు పడి వడ్రంగి వాళ్ళు ఈ రోజుల్లో ఏమున్నారండి పాపం వాళ్ళు వడ్రంగి వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ లోకంలో అందరూ అమ్మేసుకొని ఎక్కడో దగ్గర సెక్యూరిటీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏ బతుకులన్నీ కూడా దుర్భరం అయిపోయాయి చిన్నప్పుడు మేము మామిడికాయ మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవండి అంటే మేము వడ్రంగి దగ్గరికి వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి దాన్ని దాన్ని ఏమో అంటారండి దాన్ని దాన్ని ముక్కలు కొట్టేది కాదమ్మా దాన్ని కత్తితో కట్ చేయరు ఇప్పుడు మనకు ఈ ఆ దుగోడ దుగోడ ఈ దుగోడ పడతారు అనమాట దుగోడ పడతారు ఈ చెక్కలు అన్నీ కూడా ఇట్లా కట్ చేస్తూ ఉంటారు దాంతో మనం మామిడికాయ మంచి కుట్టిస్తారు అనమాట అందులో ఉన్నటువంటి పిక్కలను కూడా కట్ చేస్తారు ఆయన మాట్లాడు కట్ చేస్తే చాలా బాగుంటుంది సరే ఇప్పుడు చెప్పండి మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఏం చేయాలి మామిడికాయలు కావాలి మావా ఫస్ట్ ఓకే తర్వాత కత్తి కావాలి ఓకే తర్వాత మామూలు ప్రాసెస్ కదా మామ ఆయిల్ ఉప్పు కారము మెంతులు ఆవాలు పిండి మామ వేలు కావాలి అంతే అయిపోయింది ఏదో ఏదో ఇల్లు కావాలన్నారు ఏమి మెంతులు ఆవాలు పిండి కావాలన్నారు నూనెనా ఆయిల్ కావాలంటే మరి ఆ ఇంట్లోకి ఎందుకు పోవడం అని చెప్పేసి నేను అనుకున్నా నూనె కావాలి సో ఇవన్నీ కూడా చెప్తారు కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు మీరు మంచిగా ఆలోచించి నాకు జబర్దస్త్ ఆన్సర్ ఒకటి పంపించే ప్రయత్నం చేయండి అంతా ఓకే కదా నలిని గారు ఎలా ఉన్నారు డెఫినెట్ గా పలకరిస్తా ఇప్పుడు రేడియో నుండి కాల్ చేస్తా ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు నల్లి గారు నల్లి గారు ఎక్కడున్నారు

హైదరాబాద్ కంటే దగ్గరే ఉంటది మామ ఓ హైదరాబాద్ కంటే వాళ్ళ కర్నూలు దగ్గరనా సో మరి బెడ్ దొరికినాయట నా మీకు ఆక్సిజన్ అవన్నీ కూడా దొరికిందట నా ఆ దొరికాయంట మామ మామ జాయిన్ అయ్యి ఉన్నారు ఓకే ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నారు నల్లి గారు డెఫినెట్ గా ఆమెకున్నటువంటి ధైర్యమే ఆమెను కాపాడుతుందండి ఆమె మామూలు ధైర్యం కాదు కరోనా కరోనా వచ్చేసి ఏమండి మీ పేరేంటి అని చెప్పేసి అనగా నా పేరు నలిని అన్నదనుకో ఇక ఆ ఇంటి నుంచి వెనకే మరింత మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఏం కావాలి అనేది సరదాగా తీసుకున్నాను మనతో ఎవరు మాట్లాడతారు హలో హాయ్ సార్ హలో నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు సార్ మీరు నేను బాగున్నాను ఎవరు మాట్లాడేది ఓకే శ్రీను అంత కుశలమేనా రైట్ శ్రీను మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఏం కావాలి మార్కే కావాలి ఆ ఇది మామిడికాయ పచ్చడి పెట్టాలంటే మామిడికాయలు కావాలి ఇవాళ దాసరి నారాయణ రావు గారి జయంతి సార్ ఇవాళ యా తో దాసరి నారాయణ రావు గారు జయంతి అరగే ఈ రోజు డైరెక్టర్స్ డే డైరెక్టర్స్ డే ఈ రోజు అయిన దాసరి నారాయణ రావు గారు చచ్చుకున్నప్పుడు డిసెంబర్ అందరు మా డిసెంబర్ ఫస్ట్ పార్టీ చేస్తుంటే మా ఏ పార్టీ కాకుండా ఆయన అందరిని పిలిచేసి ఆ అయ్యప్ప సాంగ్ భజన పెట్టేవాళ్ళంట సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఈయన అందరితో బాగుండే వాళ్ళంటే ఈయన చాలా పాటలు రాశారు అయితే నాకు నచ్చిన పాటల్లో సినిమా పేరే తెలియదు కానీ ఆగదు ఆగదు సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది సార్ ఎస్పీ బాలు గారు పాడారు పాట ఆగది నిమిషం నీ కోసము ఆగితే సాగది లోకమైన పాట కూడా చాలా బాగుంటుంది ఇంకెవరిది ఈరోజు కృషంరాజు గారు దాషా త్రిష గారు అయితే మనకు గుర్తుంది ఈరోజు ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ డే డైరెక్టర్ ఎవరు మూవీ డైరెక్టర్ ఒక్కరి పేరు పేరు చెప్పాయా అది బాహుబలి సినిమా డైరెక్టర్ రాజమౌళి గారి ఇష్టం సార్ నాకు ఎందుకు రాజమౌళి గారు ఇట్టి ఇస్తాం మీకు ఏం లేదు అంటే ఆయన పేరు బాగుంది ఆయన సినిమాలు అన్నీ ఎక్కువ టైం రాజమౌళి గారు గడ్డంతో ఉంటే బాగుంటారా గడ్డం లేకుండా ఉంటే బాగుంటుందా ఎలా ఉన్నా ఒకటే సార్ నీకేమనిపిస్తుంది గడ్డం జాగన ఉంటే బాగుంటుంది గడ్డం లేకుండా ఉంటే బాగుంటుంది ఒకవేళ గడ్డం ఉన్నా కూడా అందులో తెల్ల వెంట్రుక లేకుండా బాగుంటుంది అంటారా అవునవును

కార్తీక్ విషయం మెని మో హ్యాపీ సబ్బితే ఇలాంటి బర్త్డే సింక్ చెప్పారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా తరపు మన మహేష్ ఆ తరపు నుంచి ఎన్ఆర్ఏ పెట్టిన శ్రోతలు అందరి తరపు నుంచి విషయం మెని మో ఆర్థిక చెందిన శుభాకాంక్షలు వండర్ఫుల్ విషయస్ కార్తీక్ ఎప్పుడు సేఫ్ గా ఉండాలి స్టే హోమ్ స్టే సేఫ్ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే టు యు కార్తీక్ అండ్ థాంక్యూ వెరీ మచ్ శ్రీను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అలాగే మనకు సినిమా పేర్లు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయండి కొన్ని కొన్ని కదా ఆ పేర్లు మాత్రం చాలా గుర్తుండిపోతాయి అయితే నాన్నగారిని నెట్టండి అనే ఒక సినిమా ఉంది నాన్నగారిని నెట్టండి అనే ఒక సినిమా ఉంది అది ఏ సినిమానో మీరు గెస్ చేయగలరా ఇది చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం నేను చెప్తున్నాను కదండి ఇది మీ వల్ల కాదు ఆన్సర్ ఎందుకంటే నేను చాలా చాలా కష్టపడి తయారు చేసినటువంటి క్వశ్చన్ నాన్నగారిని నెట్టండి అనే ఒక సినిమా రాబోతుంది ఆ సినిమా అదేంటో మీరు చెప్పేసేయండి నాదరు అనే పాట విన్నాం కదా ఈ పాటలో ఎంత దూరం వచ్చినా లంచ్ ఇవ్వను ఎక్కడికి వెళ్ళినా డిన్నర్ ఇవ్వను అని చెప్పేసి అంది ఇప్పటికీ నాకు అర్థం ఏంది అంత కొన్ని కొన్ని అసలే అర్థమవుతులేదు నాకు అలాగే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు గంటల వరకు ఉదయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సరుకులు తెచ్చుకోండాయా సరుకులు తెచ్చుకోండి మళ్ళీ ట్వెల్వ్ తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రు అక్కడ ఏమీ లేవు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా నడవడం లేదు అని ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎవరు ఇంట్లేదు పన్నెండు గంటల తర్వాత వైన్ షాపులు బంద్ చేస్తున్నారు అనుకొని బాట కొట్టి అందరు ఇప్పుడు ఈయన వెళ్ళగా అనమాట ఏ ఏమే ఆ బయటికి వెళ్తున్నాను ఏమేమి సామాన్ తీసుకురావాలో ఏందో చెప్పు పన్నెండు గంటల తర్వాత షాపులు బంద్ ఉంటాయట అది చెప్పేసరికి నేను ఏమంటే నాకు తెలిసిన వైన్ షాపులు బంద్ కదా అలాగే కృతి చెప్తుంది అనమాట ఏ ఏమని చెప్తుంది కృతి కర్బంద విజ్ఞప్తి చేస్తుంది గత నలభై ఎనిమిది గంటల్లో నేను నా కుటుంబం ఎంతో నరకం అనుభవించం అనుభవిస్తే కానీ ఏ బాధ ఎలా ఉంటుందో తెలియదు కావున దయచేసి ఇంట్లోనే ఉండండి బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మీ ప్రాణాన్ని రిస్క్లో పెడుతున్నారని చెప్పేసి గ్రహించి ముందడుగు వేయండి అని చెప్పేసి కృతీకర్బంధ ట్వీట్ చేసింది అలాగే ఈ ఇప్పుడు ట్విట్టర్లో చాలా రకరకాల గొడవలు జరుగుతూ ఉన్నాయి నాకు కూడా ఒక ఉన్నది అకౌంట్ ఉన్నది ట్విట్టర్లో కానీ నేను ఎప్పుడు కూడా నేను పెద్దగా వాడను అటువంటి సందర్భం రాదు ఎందుకంటే మనం పెద్ద పొలిటికల్ లీడర్లను కావు పెద్దగా రెస్పాండ్ అయ్యే కావు ఓకే కానీ కంగనా రనవుట్ ట్విట్టర్ మాత్రం మొత్తం లేపేశారట బాలీవుడ్ నటి కంగనా రన్అత్ ట్విట్టర్ ఖాతా సస్పెండ్కు గురైంది తమ నిబంధనలకు వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు గాను ఆమె అకౌంట్ను నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది బెంగాల్లో ఫలితాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి హింసపై ఆమె చేసినటువంటి ట్వీట్ ఏదైతుందో అది వివాదాస్పదంగా ఉంది అందుకోసమే ట్విట్టర్ ఈ నిర్ణయాన్ని తీసుకొని మొత్తానికైతే కంగనాను రన్అట్ చేసేసారు ఆ రన్ అవుట్ ఏందో ఏమో కానీ మొత్తానికి అయితే ఐపీఎల్ గోవింద గోవింద అంటే విదేశీ ఆటగాళ్ళు మన ఇండియాలో చాలామంది ఉన్నారు ముంబైలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఈ తరుణంలో ఇంకా మ్యాచ్లు అన్నీ కూడా ఈ రోజు నుండి క్యాన్సల్ ఎన్ని కోట్ల నష్టం ఎన్ని వేల నష్టం జస్ట్ బికాస్ ఆఫ్ కరోనా సెకండ్ వేవ్ సో అటు క్రికెట్ బంద్ అయిపోయింది మొన్నటి మొన్నటివారి అందరూ కూడా ఉన్న డాటా మొత్తం ఖరాబ్ వేస్టోళ్ళు ఇంట్లో ఇప్పుడు క్రికెట్ పోయింది ఇప్పుడు ఏం చూస్తారు ఇక ఏం వద్దు హాయిగా తెలుగు ఎన్ఆర్ఏ రేడియో పెట్టుకొని హాయిగా వినే ప్రయత్నం చేయండి ఓకే అలాగే మరి ఈయనతో మాట్లాడక చాలా రోజులు అయిపోయింది ట్రంప్ అమెరికా ట్రావెల్ బ్యాన్ అనమాట ఏంటి ట్రావెల్ బ్యాన్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే భారత్లో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ముందస్తు జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యగా అమెరికా విధించినటువంటి ట్రావెల్ బ్యాన్ నేటి నుంచి ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిందన్నమాట కొన్ని వర్గాల విద్యార్థులు విద్యావేత్తలు పాత్రికేయుల పాత్రికేయులకు ఇందులో నుంచి వెళ్ళి మినహాయింపు ఇచ్చారనమాట ఓకే సో విద్యావేత్తలకు స్టూడెంట్స్కి అండ్ అలాగే మన జర్నలిస్టులకి అమెరికన్లు సహా గ్రీన్ కార్డులు కలిగిన వారు వారి జీవిత భాగస్వాములు అంటే వయోవృద్ధులు కానివారు ఇరవై ఒక్క ఏళ్ళ కంటే తక్కువ వయసు కలిగిన వారు పిల్లలు ఈ జాబితాలో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో మొత్తానికైతే ట్రావెల్ బ్యాన్ ఎక్కడ ట్రావెల్ చేయడానికి వీలేదా లేకుంటే ఇండియాకి పోవడానికి వీలు లేదా మొత్తానికైతే మరి ట్రావెల్ బ్యాన్ ప్రారంభించారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఓకండి ఇంట్లోనే ఉండండి ఎందుకు అటు ఇటు తిరిగి ఓకే అనవసరంగా ఓకే అలాగే జూ పార్కులు మూసేశారండి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జూ పార్కులు మూసేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జూ పార్కులు కూడా మూసేశారు కరోనాకు జూ పార్కులకు అసలు ఏంటి సంబంధం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జూ పార్క్లో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జూ పార్క్ మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ జూ పార్కులను మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని అండి వెంకటరెడ్డి గారు జూ జూ పార్కులను ఎందుకు బంద్ చేస్తున్నారు మీరు నన్నేనండి మహేష్ గారు ఏమో ఎవరైనా ఉన్నారేమో మన ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఎవరైనా ఏమండి చెప్పండి చాలా సంతోషం మామగారు మీతో మాట్లాడడం చాలా రోజులు అయిపోయింది మీ మీరు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు కావాలంటే మహేష్ మామగారు పోకరం వినవలసిందే అయితే నేనేం చేస్తానంటే మామగారు మీ ప్రోగ్రాం పెట్టుకుని అన్ని వింటుంటాను అసలు పేపర్ చదవక్కర్లేదు టీవీ చూడక్కర్లేదు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ గా అన్ని చెప్తారు మీ కార్యక్రమం సరిపోద్ది ఓకే ఫోన్ చేయటానికి మరి నిజంగా మళ్ళీ ఇంకా వింటే సరిపోద్ది అనమాట అసలు ఫోన్ మీద చేయక్కర్లే అక్కడ అంత హ్యాపీగా మీరు జోకులు చెప్పడం ప్రతి విషయాన్ని చాలా చక్కగా చెప్తారు మహేష్ మామ గారు మిమ్మల్ని ఒకసారి అభినందామని అభినందిద్దామని సరదాగా మీతో మాట్లాడితే మాటకు మాట వస్తుంది కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అనేసి చేశాను మామగారు మీకు ముందుగా నా అభినందనలు మీరు నిజంగా మరి చెప్పలేదు డబ్బింగ్ విషయాల్లో చాలా చోట్ల మేము మాటలు వింటున్నాను నిజంగా మీకు గులాము సలాము ఏదంటారు చూసారా అన్ని రకాలుగా మీకు నేను అభిమాన పాత్ర నవ్వానండి మామూలుగా లేదు మీ వాయిస్ చాలా ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మనకు పూర్ణ గారు వచ్చారు అలాగే నల్ని గారు హాస్పిటల్ నుండి కూడా కాల్ చేశారు ఇంతకంటే ఇంకేం కావాలండి ఐ రియల్లీ అప్రిషియేట్ యూ నల్ని గారు ఈవెన్ దో మీరు కర్నూలు ఆ హాస్పిటల్లో ఉండి కూడా అక్కడి నుండి కూడా కాల్ చేశారు డాక్టర్ పర్మిషన్ తీసుకొని సో నైస్ ఆఫ్ యూ అండి ఎలా ఉన్నది ఇప్పుడు ఆరోగ్యం నళిని గారు హలో ఏమండి కట్ అయింది నళిని గారు ఓకే అలాగే మనకు పూర్ణ గారు ఉన్నారు మాట్లాడడానికి పూర్ణ గారు సార్ నమస్తే సార్ నమస్తే పూర్ణ మనము ఇంకా సమయం ఎక్కువ లేదు నెక్స్ట్ వేరే ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి తొందరగా సైన్ అప్ చేద్దాము ఏంటి ఈరోజు మన షోలో ఏం మాట్లాడుకుందాము మామిడికాయ తొక్కు పెట్టాలి పచ్చడి పెట్టాలంటే ఏం చేయాలి మామిడికాయలు ఉండాలి కారం ఉండాలి ఉప్పు ఉండాలి శనగ నూనె ఉండాలి ఆవాల పొడి ఉండాలి మొత్తానికి జాడీ ఉండాలి జాడీలో ఉన్నటువంటి పచ్చడి రుచి నువ్వు ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టిన రాదు స్టీల్ అసలు ఉండదు అది మొక్కలు పెట్టి పద్ధతి వేరే విషయం ఏమండి వెంకరెడ్డి గారు మామిడికాయ ఈ పచ్చడిని జాడీలోనే ఎందుకు పెడతారు సార్ జాడీలో పెడితే అండి అది చాలా కాలం నిల ఉంటదటండి చాలా తప్పనిసరిగా జాడీలో పెడతారండి మరి ముఖ్యంగా మా శ్రీమతి పచ్చడికి ఆవకా పచ్చడి పడ్డానికి ప్రసిద్ధండి మా పిల్లలకేటి చుట్టుపక్కల వాళ్ళకి ఈవిడ కలపవలసిందండి అందరూ తినవలసిందే ఒక పదిహేను ఏళ్ళ వరకు ఇక్కడ వచ్చారండి మామిడికే మొక్కలు కూడా ఇవిడే నరికిదండి కత్తి మీద పెద్ద కత్తి ఉంటదండి మామూలుగా మీకు ఐడియా ఉండి ఉంటది ఇప్పుడుగా ఆ కత్తి చూస్తే నాకు భయవండి ఎక్కడే ఏళ్ళు కట్ అయిపోతాయని అని ఇంకా భయపడి ఇవ్వండి అండి అప్పుడు ఏమని అంటే అండి ఆవిడ వెళ్ళిపోండి మీరు దూరంగా వెళ్ళిపోండి ఇక్కడ ఉంటేనే నరకలేని కాయలనేది అనమాట మరి నిజంగా అండి మామగారు ఆ కాయలు కోసి కడిగి ఇవన్నీ శుభ్ర శుభ్రంగా ఎండబెట్టి అదే మామూలుగా తడి లేకుండా చేసి ఇవన్నీ కూడా మా నాన్నమ్మగారు చేసే మా నానమ్మ గారి దగ్గర మా శ్రీమతి నేర్చుకుందండి మా నానమ్మని మించిపోయిందండి ఇవి పడితే పార్వతి పచ్చడి అన్నట్టుగా అయిపోయిందండి పచ్చడి పెడితే పార్వతమ్మ గారే పెట్టాలి అని చెప్పేసి అవునండి అవునండి ఓకే నో ప్రాబ్లం థ్యాంక్ యూ అండి పూర్ణ గారు మనం మాట్లాడుకుందాం సో పూర్ణ గారు చాలా చక్కగా చెప్పారు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఇప్పుడు నాన్నగారిని నెట్టండి అని చెప్పేసి ఒక సినిమా ఉందండి అది ఎవరు తీశారు ఏంటి అనేది మీకు ఐడియా ఉందా లేదండి అయ్యే మీరు తీసుకోలేదా అది నెట్టండి అనే ఒక సినిమా ఉంది ఈ సినిమా పేరు ఏంటండి తెలియదా ఓకే అనంతనాగ్ గారు ంగ్ బాగున్నాను అనంతనాగ్ నాన్నగారిని నెట్టండి అనే సినిమా వస్తుంది అది అది ఏ సినిమా పేరు మీకు ఐడియా ఉందా హరిత ఐ రియల్లీ అప్రిషియేట్ యు హరిత వేముల గారు ఒక నిమిషం హరిత గారి గురించి చెప్పాలి నేను ఈ సందర్భంగా హరిత అములు ఆ మహేష్ మామ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి అండ్ హరిత గారు నిజంగా ఏ ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో ఏంటో నాకు తెలియదు బట్ మీరు గత ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాల నుండి మెయిల్ చేస్తూనే ఉంటారు అలా మౌనంగా నేను కూడా చదువుతూనే ఉంటాను ఈవెన్ ఒక్కొక్క రేడియో నుండి ఇంకొక రేడియోకి వచ్చినా కూడా అలానే హరిత గారు నేను అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వినేసి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్తూ ఉంటారు బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నా కార్యక్రమం వింటున్నందుకు మీరు పంపించినటువంటి ఆన్సర్ తిరుగులేదు హరిత గారు పంపిస్తే అంతే ఇప్పుడు నెట్టడాన్ని ఏమంటారు పూర్ణ గారు పూర్ణ గారు నెట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు అనంతనాగ్ గారు మీరు చెప్పండి సార్ ఇప్పుడు నెట్టడాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఉషా అంతే నాన్నగారిని ఏమంటారు డాడీ ఇంకేమంటారు ఇంగ్లీష్ లో ఏమంటారు అయ్యి హిందీలో ఏమంటారు ఇంకా ఇంకా అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఏ సినిమా వస్తుంది కొత్తగా విమానం లేదు అక్కడ సో దట్ ద ఆన్సర్ ఫర్ అలాగే మనకు తొందరగా మనం మాట్లాడేసుకోవాలి ఏదో జోక్ చెప్తాడట దాని తర్వాత మీరేంటి ఈరోజు టాలెంట్ హంట్ లో మనది ఏముంది పూర్ణ ఎవరు సార్ నేను మా జిల్లా గురించి ఒక మూడు లైన్లు రాశాను సార్ మా ప్రకాశం జిల్లా గురించి ప్రకాశం జిల్లా గురించి మూడు లైన్లు అలాగే అనంతనాగ్ మీరు ఏం చెప్తున్నారు జోక్ చెప్తున్నారా సరదాగా ఏంటి ఒక ఎవరైనా డిగ్రీ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మిమ్మల్ని వెంకరెడ్డి గారు డిగ్రీ 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 చేయాలంటే మూడు సంవత్సరాలు మామగారు మరి నాకు అదివరకే తెలుసు ఆ ఇక్కడ రెండు మూడు రకాల డిగ్రీలు ఉన్నాయండి ఇప్పుడు రెండు మూడు రకాల డిగ్రీలు ఉన్నాయి ఒకటి పోలీస్ స్టేషన్ లో ఉండే థర్డ్ డిగ్రీ ఒకటి ఉంది అలాగే అలాగే ఇప్పుడు ఎండ నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉంది ఆ డిగ్రీ ఉంది మళ్ళ అవునండి భారీ పెట్టి డైలీ డిగ్రీ ఆ ఆ డిగ్రీ కూడా ఓకే డిగ్రీ చేయాలంటే ఏం కావాలి చెప్పండి ఇప్పుడు అనంతగర్ అనంత నగర్ ఎవరైనా డిగ్రీ చాయంటే ఎవరైనా డిగ్రీ చేయాలంటే మూడు సంవత్సరాలు పడుతుంది కానీ ఒకే రోజులో నలభై డిగ్రీలు పనిచేసేవాడు ఒకరు ఉన్నారు అంతే అయిపో నా వరకు తీసుకురావద్దు మీరు లైన్లో ఉన్నప్పుడు మీకు మీకు చేసుకోవాలి నేను ఒకటి లైఫ్ లో మీకు గుర్తుండేది ఒకటి చెప్తానండి చెంచా చెంచా ఏ గిన్నెలో ఉన్నా కూడా ఆ గిన్నెనే ఖాళీ చేస్తుందండి అవును అందుకోసమే చెంచా చెంచోటి కాస్త జాగ్రత్తగా ఉన్నాడు సార్ మీరు ఎంత బాగుందండి అలాగే ఒకే ఒక్క లుంగి ఉంది అండి ఒక లుంగి ఉంది ఆ లుంగి లక్ష రూపాయలట ఎందుకు ఆ లుంగికి లక్ష రూపాయలు విషయం మనం తెలుసుకుందాం నెక్స్ట్ పద్మజ గారి షో ఉందండి ఎవరో డాక్టర్స్ ఉన్నారు అపోలో హాస్పిటల్ నుండి వ్యాక్సిన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది ఇప్పుడు సో అందరూ కూడా ఆ కార్యక్రమం వినండి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెల్ మామజ్ ఇన్ మామేజ్ విన్నారు కదా ఇక అయితే భార్య ప్రేమ చాలా గొప్పదండి ఈ ప్రపంచంలో ఎంత గొప్పదంటే భార్య కొట్టినటువంటి దెబ్బలకి ఒళ్ళంతా హూనమైపోయి తల పగిలిపోయి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి భర్తకి ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చినటువంటి డాక్టర్తో భార్య ఇలా అంటుంది డాక్టర్ అస్త మెల్లగా ఇంజక్షన్ ఇవ్వండి డాక్టర్ ఆయన అసలు నొప్పికి తట్టుకోలేదు సో ఇదన్నమాట పరిస్థితి అయితే ఒక టీచర్ అడుగుతున్నాడు అనమాట అరే మామ మహేష్ లేరా లేచిన టీచర్ ఓకే నీకు తెలిసినటువంటి కొన్ని కళల పేర్లు చెప్పరా టీచర్ నాకు తెలిసినటువంటి కళల పేర్లు వచ్చేసి శశికళ చంద్రకళ సూర్యకళ కాదా టీచర్ అలాగే ఏరా మహేష్ టీచర్ మీది ఏ ఊర్రా మీరు ఎక్కడ పుట్టావు టీచర్ నేను గోదావరి కనీలో పుట్టాను టీచర్ మంచిర్యాల్ గోదావరి కనీ అవునా ఈ గోదావరి కనీ మంచిర్యాల్ స్పెల్లింగ్ చెప్పురా అంటే టీచర్ నేను పుట్టింది గోవాలో అనుకుంటా మనం ఇప్పటి వరకు నేను పుష్ప అని చెప్పేసి ఒక పొడుపు కదేశాను కదా ఓకే అలాగే మామిడికాయ బడి పెట్టాలండి ఏం కావాలని క్వశ్చన్ అడిగాను కదా అయితే ఒక ఆయన ఇలానే పాపం ఫేస్ అంతా బాగా వాచిపోయిందట ఫేస్ అంతా బాగా లావుగా ఉబ్బింది ఒక ఫ్రెండ్ అడుగుతున్నాడు అనమాట అరే ఏమైందిరా మహేష్ ఏమైందిరా నీ ముఖం మీద అట్లా వాచ్పోయింది చంపేంట్రా ఇంత వాసింది అంటే ఏం లేదురా రేడియోలో అడిగినట్టు మా బేబీని నేను ఒక పొడుపు కదా అడిగాను పొడుపు కథ అడగగానే ఈ విధంగా అయిందిరా అరే ఏంట్రా నాకు అసలు అర్థం కాదు మీ బేబీ పొడుపు కథ అడిగితే ఎందుకు అలా మొత్తం అలా కుట్టిందంటే ఏం లేదురా అది పెద్ద అది అది పెద్ద నేరం కూడా ఏం కాదురా నేను ఒక నేను ఒక పొడుపు కథ అడిగానురా అందంగా ఉంటుంది రోజు కనబడుతుంది కానీ చేతికి అందదు ఏంటి అని నా భార్య నన్ను ఒక పొడుపు కదా అడిగిందిరా రివర్స్గా నేను ఎంతోమందికి రేడియోలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను కానీ నా బా బేబీ నన్ను నిన్న ఒక క్వశ్చన్ అడిగింది ఎవండి మీరు అందరికీ క్వశ్చన్స్ వేస్తారు కదా నేను నేను ఒక పొడుపు కదా చెప్తాను మీరు చెప్పండి అని చెప్పేసి ఆన్సర్ చెప్పండి నేను అడిగింది సరే అన్నాను నేను దానికి ఏమని అడిగిందంటే అందంగా ఉంటుంది రోజు కనబడుతుంది కానీ చేతికి అందదు ఏంటది అని అడిగిందిరా అనగా నేను నేనేం చెప్పాను తెలుసా పక్కింటి పద్మాక్షి అని చెప్పిండ్రా పద్మాక్షి అని చెప్పగానే కోటి ఓకే ఇక మన షోలో సమయం అయిపోయింది మై డియర్ మామస్ అండ్ మామేజ్ ఇక వర్షాలు కూడా మొదలైపోయాయి మూడు రోజుల్లో రాష్ట్రంలో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వడగండ్ల వానలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది ఈ టైంలో రోజుకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల ఈదురుగాలు వీస్తాయని చెప్పేసింది ముఖ్యంగా ఉత్తర మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఈ పరిస్థితి ఉంటుంది ఇవాళ సముద్ర మఠానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది సో వర్షం పడుతుంది కాబట్టి ఏమీ ఆరేయకండి ఓకే బయట ఏంటి ఏంటి మీకు అన్నీ తెలిసి కదా కానీ ఏ మాట కామాటనే అలా వర్షం పడుతూ ఉంటే ఆ మట్టి పరిమళం అలాగే నిమలి డ్యాన్స్ చేస్తూ ఉంటే మగనెమలి ఆ డ్యాన్స్ను తిలకిస్తూ ఉంటే